పిల్లలు సెల్ ఫోన్ అధికంగా వాడటం ద్వారా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు ఎర్త్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ రాజు. ఈ రోజు ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెల్ ఫోన్ వ్యసనం విద్యార్థుల భవిష్యత్ అనే అంశంపై కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కీర్తిరెడ్డి అరుణ జగన్మోహన్ రెడ్డి వైస్ ఎండిపి వంగపల్లి సుమలత ఉపాధ్యాయురాలు పద్మజ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వార్డు మెంబర్లు పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు ఫౌండేషన్ ప్రతినిధులు రమ్య మహేందర్ మైకేల్ పాల్గొన్నారు. అంటే ఫస్ట్ అన్న నిర్పించే కానీ ఉంటే స్టార్ట్ అవుతుంది. వానికి అన్నం తినిపించాలని అంటే ఏదో యూట్యూబ్ జోకులు ఇవ్వడం, వాడిని చూపించుకుంటాం, వానికి అన్నం తినిపించడం. షాపింగ్ పోయినప్పుడు మనం షాపింగ్ మంచిగా ఇబ్బంది కాకుండా ఉండాలని ఏం చేస్తున్నాం, ఫోన్లోకి ఏదో ఒక పని పిల్లడికి ఫోన్ ఇవ్వడం, మనం షాపింగ్ చేసుకోవడం. మళ్ళీ ఈ పిల్లడు మారం చేస్తుండని మన పని ఉన్నప్పుడు వాడిని ఫోన్ ఇవ్వడం, మనం పని చేసుకోవడం. మళ్ళీ పిల్లడు ఖాళీగా ఉంటుండగా కానీ వాడు మారం చేయగానే ఇవ్వడం, వాడు ఏం చేస్తుండో అని కూడా మనం చూడకుండా పిల్లోడు వాడు వాడి గేమ్లు వాడు ఆడుతూనే ఉంటాడు, మన పని మనం చేసుకుంటాం. కానీ తర్వాత అది అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల దాని కాలక్రమైన పిల్లలు బానిస అవుతుంది. అందు గురించనే ఈ రోజు నుండి మన ఎండాకాలం తెలుగులలో తల్లిదండ్రులు చేసే విషయాలు ఏంటంటే, పిల్లలకు దయచేసి ఫోన్లు ఇవ్వకండి. ఆ ఫోన్లు ఇవ్వడం వల్ల వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, వాళ్ళు కాన్సన్ట్రేషన్ అనేది చదవలేకపోతారు. హై స్కూల్కి వెళ్ళాక వాళ్ళ ఐక్యూ పవర్ తగ్గిపోతున్నాయి, అంటే శ్రద్ధగా పెట్టి చదవాలన్నది లేదు. ప్రతి ఒక్కటి ఫోన్ ద్వారానే వస్తుంది అనేది ఫోన్ ద్వారానే అయిపోతుంది. ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు 20 టేబుల్స్ 20 టేబుల్ ఎక్కాలైనా నోటి ఘన 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 చెప్పేది, ఇప్పుడు ఫోన్లు వచ్చిన కాంచెల్లి 2 ఏకం కూడా సెల్యులర్ క్యాంక్. దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఎర్త్ ఫౌండేషన్ అనేది పిల్లలను మొబైల్ అడిక్షన్ నుండి దూరం చేసి, అంటే పిల్లలు మొబైల్కు అలవాటు నుండి దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు క్యాంపెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన సర్పంచ్ మేడం గారికి వెల్కమ్ మేడం. అదేవిధంగా మన వార్డ్ మెంబర్ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం, వెల్కమ్ మేడం. అదేవిధంగా మనకు ఇంకొకరు వార్డ్ మెంబర్ సార్ కూడా రావాల్సింది కోరుతున్నాం, ప్లీజ్ వెల్కమ్ సార్. అదేవిధంగా మన స్కూల్ ఎర్త్ ఫౌండేషన్ 8 రోజులు ఇక్కడ విజయవంతంగా నడుస్తుందని